लास्ट क्लास लो मन दि इंटरसेक्शन ऑफ टू सब ग्रुप्स अगेन ए सब ग्रुप क्लास लो यूनियन चूद्दाम मुंदु नोट चूडंडि द यूनियन ऑफ टू सब ग्रुप्स ऑफ ए ग्रुप नीड नॉट बी ए सब ग्रुप ऑफ द ग्रुप अंटे इंटरसेक्शन अयिनट्टुगा यूनियन मरला सब ग्रुप कानवसरम लेदु एग्जांपल चूद्दाम Z, plus is the group of integers అంటే పూర్ణాంకాల సమూహం అన్నమాట H1 equal to and so on minus 8 minus 6 minus 4 minus 2 0 2 4 6 8 and so on అంటే రెండు యొక్క గుణకాలు అలాగే H2 equal to and so on minus 9 minus 6 minus 3 0 3 6 9 and so on ఇవి మూడు యొక్క గుణకాలు త్రీ యొక్క మల్టిపుల్స్ హెచ్ వన్ అంటే మల్టిపుల్స్ ఆఫ్ టూ హెచ్ టూ అంటే మల్టిపుల్స్ ఆఫ్ త్రీ ఇవి రెండు కూడా సబ్ గ్రూప్సే జెడ్కి కానీ వీటి యూనియన్ సంగతి చూద్దాం బట్ హెచ్ వన్ యూనియన్ హెచ్ టూ ఈజ్ నాట్ ఏ సబ్ గ్రూప్ సిన్స్ టూ బిలాంగ్స్ టు హెచ్ వన్ కాబట్టి ఇందులోకి వెళ్తుంది హెచ్ వన్ యూనియన్ హెచ్ టూలోకి అలాగే త్రీ బిలాంగ్స్ టు హెచ్ టూ కాబట్టి 3 ఆల్సో బిలాంగ్స్ టు హెచ్ వన్ యూనియన్ హెచ్ టూ అంటే మనకి ఏమొచ్చింది 2 కామా 3 బిలాంగ్స్ టు హెచ్ వన్ యూనియన్ హెచ్ టూ బట్ 2 ప్లస్ 3 ఈక్వల్ టు ఎంత 5 5 అనేది డస్ నాట్ బిలాంగ్స్ టు హెచ్ వన్ యూనియన్ హెచ్ టూ ఎందుకని యూనియన్లో ఉండాలంటే అది హెచ్ వన్లోనే ఉండాలి హెచ్ టూలోనే ఉండాలి 5 చూడండి అటు హెచ్ వన్లోనూ లేదు హెచ్ టూలోనూ లేదు అంటే 2 కామా 3 అనే ఎలిమెంట్స్ ఉన్నాయి కానీ వాటి ప్లస్ మరలా అందులోకి రావట్లేదు అంటే క్లోజర్ ప్రాపర్టీ ఫెయిల్ అయిపోయింది But H1 union H2 is not a subgroup. Next important theorem. Union subgroup avadan ko condition untundi. Adi entandi theorem lo cheptam. The union of two subgroups of a group is a subgroup if and only if one is contained in the other. అంటే ఒకటి రెండవ దానికి సబ్సెట్ అయితే అప్పుడు ఆ యూనియన్ సబ్ గ్రూప్ అవుతుంది దాన్ని రెండో ఫామ్లో కూడా రాసాం హెచ్ వన్ కామా హెచ్ టూ ఆర్ టూ సబ్ గ్రూప్స్ ఆఫ్ ఏ గ్రూప్ జీ దెన్ హెచ్ వన్ యూనియన్ హెచ్ టూ ఈజ్ ఏ సబ్ గ్రూప్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ హెచ్ వన్ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు హెచ్ టూ ఆర్ హెచ్ టూ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు హెచ్ వన్ ఏ స్టేట్మెంట్ అయినా ఒకటే ప్రూఫ్ జీ కామా డాట్ ఈజ్ ఏ గ్రూప్ అండ్ హెచ్ వన్ కామా హెచ్ టూ ఆర్ టూ సబ్ గ్రూప్స్ ఆఫ్ జి కేస్ వన్ సపోజ్ హెచ్ వన్ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు హెచ్ టూ ఆర్ హెచ్ టూ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు హెచ్ వన్ ఇఫ్ హెచ్ వన్ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు హెచ్ టూ దెన్ హెచ్ వన్ యూనియన్ హెచ్ టూ ఈక్వల్ టు ఏమవుతుంది పెద్ద సెట్ ఏదైతే అది మనకి యూనియన్ వస్తుంది ఈక్వల్ టు హెచ్ టూ హెచ్ టూ గురించి ఆల్రెడీ మనకి ఏం తెలుసు ఏ సబ్ గ్రూప్ ఆఫ్ జి అంటే హెచ్ వన్ యూనియన్ హెచ్ టూ ఇదే సబ్ గ్రూప్ ఆఫ్ జి లేదా రెండవది ఇఫ్ హెచ్ టూ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు హెచ్ వన్ అంటే హెచ్ టూ అనేది హెచ్ వన్కి ఉపసమితి అంటే ఇప్పుడు హెచ్ వన్ పెద్దదయ్యింది దెన్ హెచ్ వన్ యూనియన్ హెచ్ టూ ఈక్వల్ టు హెచ్ వన్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ జి అంటే ఈ కేసులో కూడా ఏమైంది హెచ్ వన్ యూనియన్ హెచ్ టూ ఇదే సబ్ గ్రూప్ ఆఫ్ జి కేస్ టూ కాన్వర్స్లీ సపోజ్ దట్ హెచ్ వన్ యూనియన్ హెచ్ టూ ఈజ్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ జి సబ్ గ్రూప్ అని చెప్పి తీసుకుందాం ఇప్పుడు మనం ఏమని చూపించాలి హెచ్ వన్ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు హెచ్ టూ ఆర్ హెచ్ టూ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు హెచ్ వన్ సరే ఇది కాదని చెప్పి తీసుకుందాం ఇఫ్ పాసిబుల్ సపోజ్ దట్ హెచ్ వన్ నాట్ సబ్సెట్ ఆఫ్ హెచ్ టూ అండ్ హెచ్ టూ నాట్ సబ్సెట్ ఆఫ్ హెచ్ వన్ అంటే హెచ్ వన్ అనేది హెచ్ టూకి ఉపసమితి కాదు హెచ్ టూ అనేది హెచ్ వన్కి ఉపసమితి కాదని చెప్పి తీసుకోండి సరే వీటి నుంచి ఏమొస్తాయి రాసుకుందాం హెచ్ వన్ నాట్ సబ్సెట్ ఆఫ్ హెచ్ టూ ఇంప్లైస్ సబ్సెట్ కాదు కాబట్టి ఏమవుతుంది మనకి దేర్ ఎగ్జిస్ట్ ఏ బిలాంగ్స్ టు హెచ్ వన్ అండ్ ఏ డస్ నాట్ బిలాంగ్స్ టు హెచ్ టూ అంటే హెచ్ వన్లో ఉంటుంది కానీ హెచ్ టూలోకి వెళ్ళదు అటువంటి ఏ ఒకటి జరుగుతుంది దాని వన్ అనుకోండి అలాగే హెచ్ టూ నాట్ సబ్సెట్ ఆఫ్ హెచ్ వన్ ఇంప్లైస్ దేర్ ఎగ్జిస్ట్ బి బిలాంగ్స్ టు హెచ్ టూ అండ్ బి డస్ నాట్ బిలాంగ్స్ టు హెచ్ వన్
బి అనేది హెచ్ టూలో ఉంటుంది కానీ హెచ్ వన్లో ఉండదు, దీని టూ అనుకోండి. ఈ రకంగా ఏ కామా బి అనే ఎలిమెంట్స్ మనకి ఎగ్జిస్ట్ అవుతాయి. ఏ అనేది హెచ్ వన్లో ఉంది కాబట్టి యూనియన్లోకి వెళ్తుంది, బి అనేది హెచ్ టూలో ఉంది కాబట్టి అది యూనియన్లోకి వెళ్తుంది. అదే రాసం ఫ్రమ్ వన్ అండ్ టూ, ఏ కామా బి బిలాంగ్స్ టు హెచ్ వన్ యూనియన్ హెచ్ టూ. కానీ హెచ్ వన్ యూనియన్ హెచ్ టూ ఏమనుకున్నాం? సబ్ గ్రూప్. సిన్స్ హెచ్ వన్ యూనియన్ హెచ్ టూ ఈజ్ ఏ సబ్ గ్రూప్, ఏమి రాయొచ్చు మనం? ఏబి బిలాంగ్స్ టు హెచ్ వన్ యూనియన్ హెచ్ టూ క్లోజర్ ప్రాపర్టీ ప్రకారంగా. ఒక ఎలిమెంట్ యూనియన్లో ఉందంటే ఏదో ఒక దాంట్లో ఉండి తీరా. ఇంప్లైస్ ఏబి బిలాంగ్స్ టు హెచ్ వన్ ఆర్ ఏబి బిలాంగ్స్ టు హెచ్ టూ. సరే, హెచ్ వన్లో ఉందనుకుందాం. సపోజ్ ఏబి బిలాంగ్స్ టు హెచ్ వన్. హెచ్ వన్ ఏంటి? సబ్ గ్రూప్. ఆల్రెడీ హెచ్ వన్లో ఎలిమెంట్ ఉంది, ఏ ఉంది, అదే రాసం. హెచ్ వన్ ఈజ్ ఏ సబ్ గ్రూప్ కమ ఏ బిలాంగ్స్ టు హెచ్ వన్ అండ్ ఏబి బిలాంగ్స్ టు హెచ్ వన్. ఏ ఉంది కాబట్టి ఏముండాలి? ఏ ఇన్వర్స్ కూడా ఉండాలి. ఇంప్లైస్ ఏ ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్ వన్ అండ్ ఏబి బిలాంగ్స్ టు హెచ్ వన్. రెండు ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి క్లోజర్ ప్రకారంగా వాటి ప్రొడక్ట్ ఉండాలి. ఇంప్లైస్ ఏ ఇన్వర్స్ ఇంటూ ఏబి బిలాంగ్స్ టు హెచ్ వన్. ఇంప్లైస్ అసోసియేట్ ఉపయోగించండి. ఏ ఇన్వర్స్ ఏ ఇంటూ బి బిలాంగ్స్ టు హెచ్ వన్. కానీ ఏ ఇన్వర్స్ ఏ అంటే ఎంత? ఈ బిలాంగ్ ఈబి బిలాంగ్స్ టు హెచ్ వన్. కానీ ఈబి అంటే ఎంత? బి బిలాంగ్స్ టు హెచ్ వన్. అంటే బి అనేది హెచ్ వన్లోకి వచ్చింది. కానీ పైన నెంబర్ టూ చూడండి ఏముందో, బి డస్ నాట్ బిలాంగ్స్ టు హెచ్ వన్. కానీ ఇప్పుడేమొచ్చింది? బి బిలాంగ్స్ టు హెచ్ వన్ విచ్ ఈజ్ కాంట్రడిక్షన్ టు టూ. ఇదంతా ఎందుకు వచ్చింది? ఏబి బిలాంగ్స్ టు హెచ్ వన్ అనుకోవడం వల్ల వచ్చింది. అంటే ఏబి అనేది హెచ్ వన్లో లేదు, దేర్ ఫార్ ఏబి డస్ నాట్ బిలాంగ్స్ టు హెచ్ వన్. సేమ్ ఇదే పద్ధతిలో మనం ఏబి డస్ నాట్ బిలాంగ్స్ టు హెచ్ టూ అని చూపించవచ్చు. Similarly, we can prove that AB does not belongs to H2. అంటే AB అనే ఎలిమెంట్ H1లోనూ లేదు, H2లోనూ లేదు, అంటే యూనియన్లో ఉండదు. Implies AB does not belongs to H1 union H2. కానీ మన నెంబర్ త్రీ ఏంటి చూడండి? AB belongs to H1 union H2, అంటే దాన్ని తప్పు వచ్చింది, which is contradiction to 3. అంటే ఏ రకంగా చూసినా అన్ని తప్పులే వస్తుంది. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? పైన ఎక్కడో మనం ఇఫ్పాసిబుల్ అని స్టార్ట్ చేసాం చూడండి. ఇది ఇఫ్పాసిబుల్ సపోజ్ దట్ హెచ్ వన్ నాట్ సబ్సెట్ ఆఫ్ హెచ్ టూ అండ్ హెచ్ టూ నాట్ సబ్సెట్ ఆఫ్ హెచ్ వన్. ఇలా తీసుకోవడం వల్ల ప్రతి స్టెప్లోనూ మనకి చివరికి రాంగ్ వస్తుంది. బట్ దేర్ ఫార్ హెచ్ వన్ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు హెచ్ టూ ఆర్ హెచ్ టూ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు హెచ్ వన్, అది యూనియన్కి సంబంధించింది. ఇది ఒకటి బాగా ఇంపార్టెంట్ థియరం, అందరూ బాగా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ కొసెట్స్ అండ్ లాగ్రాంజెస్ థియరం. కొసెట్ డెఫినేషన్ ఏంటో చూద్దాం. హెచ్ ఈజ్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ ఏ గ్రూప్ జి కామా డాట్ అండ్ ఏ బిలాంగ్స్ టు జి. ది సెట్ ఏహెచ్ స్మాల్ ఏ క్యాపిటల్ హెచ్ ఈక్వల్ టు సెట్ బ్రాకెట్స్లో ఏ స్మాల్ హెచ్ హెచ్ బిలాంగ్స్ టు క్యాపిటల్ హెచ్, అంటే హెచ్లో మూలకాలను ఏతో మల్టిప్లై చేయగా వచ్చే ప్రొడక్ట్స్ అనమాట. ఏ హెచ్ సచ్ దట్ స్మాల్ హెచ్ బిలాంగ్స్ టు క్యాపిటల్ హెచ్ ఈజ్ కాల్డ్ లెఫ్ట్ కొసెట్ ఆఫ్ హెచ్ ఇన్ జి జనరేటెడ్ బై ఏ. ఏం లేదు, ఏ అనేది హెచ్ ఎటువైపు ఉందో చూడండి, లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి దీన్ని లెఫ్ట్ కొసెట్ అంటాం. ఏతో మల్టిప్లై చేయడం వల్ల వచ్చింది కాబట్టి జనరేటెడ్ బై ఏ అంటాం. అంటే లెఫ్ట్ కొసెట్ ఆఫ్ హెచ్ ఇన్ జి జనరేటెడ్ బై ఏ అండ్ ద సెట్ హెచ్ఏ, అంటే ఇప్పుడు ఏ అనేది రైట్ సైడ్కి వెళ్ళింది, ఈక్వల్ టు సెట్ బ్రాకెట్స్లో స్మాల్ హెచ్ఏ సచ్ దట్ స్మాల్ హెచ్ బిలాంగ్స్ టు క్యాపిటల్ హెచ్ ఈజ్ కాల్డ్ రైట్ కొసెట్ ఆఫ్ హెచ్ ఇన్ జి జనరేటెడ్ బై ఏ. చాలా జాగ్రత్తగా చూడండి డెఫినేషన్. ఏ హెచ్ అంటే సెట్ బ్రాకెట్స్లో ఏ హెచ్ సచ్ దట్ హెచ్ బిలాంగ్స్ టు క్యాపిటల్ హెచ్ అది లెఫ్ట్ కొసెట్. అలాగే రైట్ కొసెట్ హెచ్ఏ ఈక్వల్ టు హెచ్ఏ సచ్ దట్ స్మాల్ హెచ్ బిలాంగ్స్ టు క్యాపిటల్ హెచ్ ఇది రైట్ కొసెట్. ఈ డెఫినేషన్ నుంచి వచ్చిన పాయింట్ గమనించండి, స్మాల్ ఏ బిలాంగ్స్ టు హెచ్ఏ అంటే హెచ్ఏ అనే కొసెట్లో ఏ ఉండి తీరుతుంది, లేదా ఏ హెచ్లో కూడా. ఎందుకంటే ఏ ఈక్వల్ టు ఏను మనం ఎలా రాయొచ్చు? ఈ ఇంటూ ఏగా రాయొచ్చు. ఈ ఎందులోది క్యాపిటల్ హెచ్ అంటే స్మాల్ హెచ్ఏ ఫామ్లోకి వచ్చింది,
కాబట్టి ఏ ఈక్వల్ టు ఈఏ బిలాంగ్స్ టు హెచ్ఏ. అందువల్ల ఏ అనే ఎలిమెంట్ హెచ్ఏలో ఉంటుంది, లేదా ఏ హెచ్ ఏదన్నా అందులోనే ఉంటుంది. అలాగే బి అనే ఎలిమెంట్ హెచ్బిలో ఉంటుంది, సి అనే ఎలిమెంట్ హెచ్సిలో ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్స్లో మొదటి తీరం హెచ్ ఈజ్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ ఏ గ్రూప్ జి కామా డాట్ అండ్ స్మాల్ హెచ్ బిలాంగ్స్ టు జి. దెన్ స్మాల్ హెచ్ బిలాంగ్స్ టు క్యాపిటల్ హెచ్ ఇఫ్ అండ్ ఓన్లీ హిఫ్ హెచ్ క్యాపిటల్ హెచ్ ఈక్వల్ టు క్యాపిటల్ హెచ్ ఈక్వల్ టు క్యాపిటల్ హెచ్ స్మాల్ హెచ్. అంటే ఏమంటాడంటే ఏదైనా ఒక మూలకం కనుక హెచ్లో ఉంటే దాంతో మన క్యాపిటల్ హెచ్ను మల్టిప్లై చేసినా కానీ చేంజ్ ఏమీ రాదు, లేదా చేంజ్ రావట్లేదు అంటే ఆ మూలకం ఖచ్చితంగా క్యాపిటల్ హెచ్లో ఉండాలి. ప్రూఫ్ కేస్ వన్, సపోజ్ స్మాల్ హెచ్ బిలాంగ్స్ టు క్యాపిటల్ హెచ్ అని చెప్పి తీసుకోండి. ఇప్పుడు మనం ఏమని చెప్పాలి, స్మాల్ హెచ్ క్యాపిటల్ హెచ్ ఈక్వల్ టు క్యాపిటల్ హెచ్ అని చూపించాలి. సరే, స్మాల్ హెచ్ క్యాపిటల్ హెచ్లో ఎక్స్ అని ఎలిమెంట్ తీసుకుందాం. లెట్ ఎక్స్ బిలాంగ్స్ టు స్మాల్ హెచ్ క్యాపిటల్ హెచ్. కానీ స్మాల్ హెచ్ క్యాపిటల్ హెచ్లో ఎలిమెంట్స్ ఎలా ఉంటాయి, హెచ్ ఇంటూ సంథింగ్ రూపంలో ఉండాలి. ఇంప్లైస్ ఎక్స్ ఈక్వల్ టు హెచ్ హెచ్ వన్ కామా హెచ్ వన్ బిలాంగ్స్ టు క్యాపిటల్ హెచ్. స్మాల్ హెచ్ కామా స్మాల్ హెచ్ వన్ బిలాంగ్స్ టు క్యాపిటల్ హెచ్, రెండు హెచ్లవే. అండ్ హెచ్ ఈజ్ అ సబ్ గ్రూప్. ఇంప్లైస్ బై క్లోజర్ ప్రాపర్టీ ఏం చెప్పచ్చు మనం, హెచ్ హెచ్ వన్ బిలాంగ్స్ టు క్యాపిటల్ హెచ్. కానీ హెచ్ హెచ్ వన్ అంటే ఎంత, ఎక్స్ బిలాంగ్స్ టు క్యాపిటల్ హెచ్. ఎక్స్ అనేది ఎందులో తీసుకున్నాం, స్మాల్ హెచ్ క్యాపిటల్ హెచ్లో. చివరికి ఎక్స్ ఎందులోకి వెళ్ళింది, క్యాపిటల్ హెచ్లోకి. దేర్ ఫార్ స్మాల్ హెచ్ క్యాపిటల్ హెచ్ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు క్యాపిటల్ హెచ్, దాన్ని వన్ అనుకోండి. నెక్స్ట్ రివర్స్లో లెట్ హెచ్ డాష్ బిలాంగ్స్ టు క్యాపిటల్ హెచ్. హెచ్ డాష్ను మనం హెచ్ డాష్ ఈక్వల్ టు ఈ హెచ్ డాష్ అని రాయొచ్చు, ఎందుకని ఐడెంటిటీతో మల్టిప్లై చేస్తాం. ఈక్వల్ టు ఈని మనం హెచ్ హెచ్ ఇన్వర్స్ అని రాయొచ్చు, హెచ్ హెచ్ ఇన్వర్స్ ఇంటూ హెచ్ డాష్. ఈక్వల్ టు అసోసియేట్ ఉపయోగించండి, హెచ్ ఇంటూ హెచ్ ఇన్వర్స్ హెచ్ డాష్. అంటే ఎలా వచ్చింది అది, స్మాల్ హెచ్ ఇంటూ సమ్ ఎలిమెంట్ అని వచ్చింది. ఆ సమ్ ఎలిమెంట్ ఏముందో చూడండి, హెచ్ ఇన్వర్స్ హెచ్ డాష్. హెచ్ ఇన్వర్స్ క్యాపిటల్ హెచ్లో అదే, హెచ్ డాష్ క్యాపిటల్ హెచ్లో అదే. అంటే హెచ్ ఇన్వర్స్ హెచ్ డాష్ కూడా ఎందులో కలుపుకోండి, క్యాపిటల్ హెచ్లో. అంటే స్మాల్ హెచ్ ఇంటూ సమ్ ఎలిమెంట్ ఆఫ్ క్యాపిటల్ హెచ్, అటు బిలాంగ్స్ టు ఎవరు హెచ్, స్మాల్ హెచ్ క్యాపిటల్ హెచ్. పక్కన సిన్స్ హెచ్ ఇన్వర్స్ హెచ్ డాష్ బిలాంగ్స్ టు క్యాపిటల్ హెచ్. అంటే హెచ్ డాష్ను మనం క్యాపిటల్ హెచ్లో తీసుకుంటే చివరికి అది ఎందులోకి వెళ్ళింది, స్మాల్ హెచ్ క్యాపిటల్ హెచ్లోకి వచ్చింది. దేర్ ఫార్ క్యాపిటల్ హెచ్ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు స్మాల్ హెచ్ క్యాపిటల్ హెచ్. దీన్ని టూ అనుకోండి, ఫ్రమ్ వన్ అండ్ టూ స్మాల్ హెచ్ క్యాపిటల్ హెచ్ ఈక్వల్ టు క్యాపిటల్ హెచ్. సిమిలర్లీ వీ కెన్ ప్రూవ్ దట్ హెచ్ నట్ మారుస్తాం, క్యాపిటల్ హెచ్ స్మాల్ హెచ్ ఈక్వల్ టు క్యాపిటల్ హెచ్. రెండింటి నుంచి ఏమో రాయొచ్చు, దేర్ ఫార్ స్మాల్ హెచ్ క్యాపిటల్ హెచ్ ఈక్వల్ టు క్యాపిటల్ హెచ్ ఈక్వల్ టు క్యాపిటల్ హెచ్ స్మాల్ హెచ్. ఇదంతా ఇప్పుడు స్మాల్ హెచ్ బిలాంగ్స్ టు క్యాపిటల్ హెచ్ అని తీసుకుంటే ఇప్పుడు కాన్వర్స్ చెప్తాం. కేస్ టూ, కాన్వర్స్లీ సపోజ్ దట్ స్మాల్ హెచ్ క్యాపిటల్ హెచ్ ఈక్వల్ టు క్యాపిటల్ హెచ్ ఈక్వల్ టు క్యాపిటల్ హెచ్ స్మాల్ హెచ్. ఇప్పుడు మనం ఏమేమి చెప్పాలి, స్మాల్ హెచ్ బిలాంగ్స్ టు క్యాపిటల్ హెచ్ అని చెప్పాలి. సరే, ఈ బిలాంగ్స్ టు క్యాపిటల్ హెచ్ ఇంప్లైస్ స్మాల్ హెచ్ ఈ బిలాంగ్స్ టు ఏమన్నా హెచ్, స్మాల్ హెచ్ క్యాపిటల్ హెచ్ ఈక్వల్ టు క్యాపిటల్ హెచ్ ఇంప్లైస్ స్మాల్ హెచ్ బిలాంగ్స్ టు క్యాపిటల్ హెచ్. వచ్చిందా మనకు కావాల్సింది, రైట్. దీని నుంచి ఒక నోట్ చూడండి, స్మాల్ హెచ్ ప్లేస్లో స్మాల్ ఈ రాదు, ఈ అనేది ఎందుకు రాదు, క్యాపిటల్ హెచ్ లేదు. బట్ హెచ్ ఈక్వల్ టు ఈ హెచ్ ఈక్వల్ టు ఏమవుతుంది, హెచ్ హెచ్ఈ అంటే రైట్ కొసెట్, ఈహెచ్ అంటే లెఫ్ట్ కొసెట్. అంటే హెచ్ అనేది అటు రైట్ కొసెట్గానే చూడొచ్చు మనం, లెఫ్ట్ కొసెట్గానే చూడొచ్చు. దేర్ ఫార్ హెచ్ ఈజ్ ఇట్ సెల్ఫ్ ఏ రైట్ కొసెట్ అండ్ ఏ లెఫ్ట్ కొసెట్.